శివ, ఇప్పుడు కాంగ్రెస్ అలాగే తెలంగాణ ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తుపై ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది కదా. సో కంప్లీట్గా గెలుపు గుర్రాలకే అవకాశాలు ఇవ్వబోతున్నట్లుగా కూడా సమాచారం అంతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ అయితే రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీలో కూడా అధికారం వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన షర్మిలా స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు రీతిలో దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీలో 8 నుంచి 10 అప్లికేషన్లు, పార్లమెంట్కి 2 నుంచి 3 అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. వేల సంఖ్యలో 175 నియోజకవర్గాలకు సంబంధించి వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇదే స్పీడ్ను కొనసాగించాలని చెప్పి కూడా భావిస్తాం. దానిలో భాగంగానే ఇప్పటికే ఒక్కొక్క ప్రాంతం ఒక్కోదాన్ని ఎంపిక చేసుకుని ఇప్పటికే సభలు సమావేశాలు నిర్వహిస్తూ న్యాయ సమర భేరీతో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో సభలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా అమరావతి కేంద్రంగా మరో సభ నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇక అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాను విడుదల చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి బరిలో దిగాలని చెప్పి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలైతే ఆమెపై ఒత్తిడి సూచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆమె కూడా దానికి సంబంధించి సానుకూలంగా కూడా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే వివేక హత్య కేసులో ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సునీతని బరిలో దింపాలని చెప్పి కూడా మొదట భావించారు. కానీ సునీత కంటే కూడా షర్మిల అయితేనే పూర్తి స్థాయిలో యాక్టివ్ రోల్ రావడం పాటు రాయలసీమతో పాటు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక జోష్ బలోపేతం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ బలోపేతం చేయాల్సిన బాధ్యత షర్మిల పోయింది కాబట్టి ఖచ్చితంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కానీ లేకపోతే కార్యకర్తలో కానీ నాయకుల్లో కానీ ఒక రకమైన జోష్ ఉండాలంటే ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని మాత్రమే పోటీ చేయాలని చెప్పి అధిష్టానం భావిస్తూ ఉంది. అది కూడా ఎక్కడైతే వివేక హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపైనే పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇప్పుడే కాదు, గత కొంతకాలంగా కూడా అవినాష్ రెడ్డిపై పోటీ చేయాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు, గతంలో సునీతారెడ్డి, ఆ తర్వాత వివేక భార్య పార్వతమ్మ, తాజాగా షర్మిల, ఇట్లా ఒక్కొక్క పేర్లు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం దీనిపై ముమ్మరంగా కసరత్తు చేసింది. కసరత్తు చేసిన తర్వాత షర్మిలారెడ్డి బరిలో దిగితేనే ఖచ్చితంగా గెలిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆయన తండ్రి వారసత్వంతో పాటు సొంత ప్రాంతం, సొంత జిల్లా, సొంత నియోజకవర్గంతో సొంత బలంతో పాటు అదనంగా కాంగ్రెస్ పార్టీ బలం, అలాగే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో కూడా అదనంగా బలం చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా షర్మిల అక్కడి నుంచి పోటీ చేసి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నెల 25వ తేదీని విడుదల చేయబోతున్న మొదటి జాబితాలో షర్మిల పేరు ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.